నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ వరుణ్ తెలంగాణలో ఈసారి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి అదేంటి అంటే తెలంగాణలో సీఎం హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ ఈసారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని చెప్పేసి భావించిన వేళ అసలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కేవలం కామారెడ్డి నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి ప్రజల్లో పూర్తి స్థాయిలో చర్చ జరిగింది దీనికి చాలా కారణాలు ఉన్నాయి సెంటిమెంట్ పరంగాను అదే విధంగా చూసుకున్నట్లయితే కేసీఆర్ యొక్క కుటుంబం కేసీఆర్ యొక్క అమ్మగారు అదే నియోజకవర్గం నుంచి ఉండడంతో ఆ యొక్క ప్రాంతం నుంచి ఆ తర్వాత ప్రస్తుతం గజ్వేల్కి ఏదైతే గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చింతమడకకు మడకకు వరుస వెళ్లడం జరిగింది సో అదే పాయింట్ గా కేసీఆర్ ఇప్పుడు గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అదే విధంగా ప్రస్తుతం తన యొక్క పూర్వపరాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి నా యొక్క కుటుంబం ఈ యొక్క ప్రాంతానికి చెందింది అనే ఒక సెంటిమెంట్ ద్వారా కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి గజ్వేల్లో కొంత వ్యతిరేక భవనాలు వీస్తున్నాయి అని తెలిసిన వేళ కామారెడ్డిని ఎంచుకోవడానికి కొంత ప్రధాన కారణంగా తెలుస్తుంది ఈ నియోజకవర్గం కామారెడ్డి యొక్క కుటుంబీకులది అక్కడ తన యొక్క మూలాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ ప్రాంత వాసిని ఈ ప్రాంతంలో నాకు కొంత అనుబంధాలు ఉన్నాయి మా ఫ్యామిలీకి అనుబంధాలు ఉన్నాయని చెప్పేసి కొంత చెప్పుకొని ఆ యొక్క నియోజకవర్గంలో ఎన్నికల్లోకి వెళ్లాలని చెప్పేసి భావించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఈ యొక్క నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే అధిక శాతంలో ఈ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అదేవిధంగా ముదిరాజులు ఉన్నారు సో ఎలా ఉండబోతుంది కేసీఆర్ యొక్క వ్యూహం ఈసారి కామారెడ్డిలో పోటీ చేయాలి అనే వ్యూహం ఎలా ఉండబోతుంది కామారెడ్డిలో కేసీఆర్ ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనల్ని రోజులు వేచి చేయాల్సింది ఒకవేళ కేసీఆర్ కామారెడ్డిలో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారా లేకపోతే ఎలా ఉన్నాయి పరిస్థితులు మరికొన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ యూ